హై టు ఆల్. నేను ఒక 2 డేస్ బ్యాక్ అంటే శనివారం రోజు వచ్చేసి ఇండియన్ ఆర్మీ నుంచి ఒకటి గ్రూప్ సి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. హెచ్కే సౌత్ వెస్టర్న్ కమాండ్ జైపూర్ నుంచి అని ఒక వీడియో చేయడం అయితే జరిగింది అనమాట, ఇండియన్ ఆర్మీ గ్రూప్ సి నోటిఫికేషన్ వీడియో. అయితే దానికి ఆఫ్లైన్ ద్వారా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆఫ్లైన్ ద్వారా అప్లై ఎలా చేయాలి, ఒక అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయండి బ్రదర్ చాలామంది కామెంట్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి అప్లికేషన్ వారికి ఎలా అప్లై చేయాలి, ఏ అడ్రస్ పంపించాలి, అప్లై చేసేటప్పుడు అంటే పంపించేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ సెండ్ చేయాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాము. ముందుగా వచ్చేసి మన వీడియో నీకు ఎవరైనా లైక్ చేయమంతా కంపల్సరీ లైక్ చేయండి. అండ్ వాటితో పాటు ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ పెట్టుకోండి. ఇక టాపిక్ వెళ్ళే ముందు మళ్ళీ ఇంకోసారి అయితే మీకు ఒకటి ఇంటిమేట్ అయితే చేస్తాను. యాక్చువల్గా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, అప్లికేషన్ ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, అండ్ ఏజ్ లిమిట్ ఏంటి, అండ్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఒక వీడియో చేయడం అయితే జరిగింది అనమాట. హెచ్కే సౌత్ వెస్టర్న్ కమాండ్ ఇది. ఆ వీడియో ఎవరైనా చూడకుంటే మాత్రం ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఆ వీడియో చూస్తేనే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఎందుకంటే మీరు డైరెక్ట్గా ఈ వీడియో చూసి బ్రదర్ ఏ ఏజ్ లిమిట్ ఏ విధంగా పెట్టారు అండ్ క్వాలిఫికేషన్ ఏంటి అండ్ ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ విధంగా కామెంట్ చేస్తారు కాబట్టి మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. అండ్ ఇంకోటి ఇటువంటి గ్రూప్ సి నోటిఫికేషన్స్కి ఎటువంటి రన్నింగ్ కానీ ఎటువంటి మెడికల్ టెస్ట్ కానీ ఎటువంటి హైట్ కానీ ఉండదు. ఓన్లీ మీకు ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అవుతారు కానీ ఎగ్జామ్లో మీకు తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ స్కిల్ టెస్ట్ తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే సెలక్షన్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఇంకోటి దీనికి ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలంటే ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనమాట. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అప్లికేషన్ PDF అయితే ఉంటుంది మేడం, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ఇది ఓవరాల్గా 2 పేజీలు అయితే ఉందన్నమాట. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ముందుకు వచ్చేసి ఇక్కడ ఒకటి ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది. ఈ ఫోటో పైన మీరు క్రాష్గా సెల్ఫ్ అడిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సెల్ఫ్ అడిషన్ అంటే ఏం లేదు, మీరు పైన సెల్ఫ్ అడిషన్ రాసి సెల్ఫ్ అడిషన్ కింద మీ సిగ్నేచర్ చేసి సిగ్నేచర్ కింద మీరు డేట్ అయితే వేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఎవరైతే ఈ అప్లికేషన్ ఫామ్ ఎవరైతే ఫిల్అప్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది అంటే ఓన్లీ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొట్టువేత లేకుండా మాత్రమే ఫిల్అప్ చేయండి. అండ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఉంది కదా, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నేను కుక్కు అప్లై చేసినట్టు కుక్ అయితే పెడతాను. అండ్ సెకండ్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే అడగడం అయితే జరిగింది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఏమని రాస్తారంటే ఇక్కడ నేను ఏదైతే పక్కన ఉందిగా స్క్రోల్ అవుతుంది, క్యాపిటల్ EN తర్వాత 52/95 ఇక్కడ ఏ విధంగా అయితే మీకు కనిపిస్తుందో ఇక్కడ సెకండ్ పాయింట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఉంది కదా, మీరు ఆ విధంగా అయితే మీరు ఇక్కడ కనిపిస్తున్న విధంగా అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ నేమ్ అంటే మీ 10th మార్క్స్ వల్ల మీ పేరు ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ థర్డ్ పాయింట్లో రాయాల్సి ఉంటుంది. అండ్ ఫోర్త్ పాయింట్ ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్, ఎవరైతే ఫీమేల్ వాళ్ళు అప్లై చేస్తుంటే మ్యారీడ్ అయినటువంటి వాళ్ళు మీ హస్బెండ్ నేమ్ అయితే రాయండి, ఒకవేళ మ్యారీడ్ కాకపోతే మీ ఫాదర్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మదర్ నేమ్, మదర్ నేమ్ కూడా రాయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ మీ 10th మార్క్స్ మేము ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 6th పాయింట్ ఇక్కడ జెండర్, జెండర్ వచ్చేసి మీరు మేలా ఫీమేల్ అని రాయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మెరిటల్ స్టేటస్ అంటే మీరు సింగిలా లేకపోతే మ్యారీడా అని రాయాల్సి ఉంటుంది అనమాట. అండ్ 7th పాయింట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ 10th మార్క్స్ మేము మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా అయితే ఉందో డేటు మంత్ ఇయర్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ 8th పాయింట్ వచ్చేసి అప్లికేషన్ లాస్ట్ డేట్కి మీకు ఎన్ని సంవత్సరాలు ఎన్ని మంత్స్ ఎన్ని డేస్ అని మీరు క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీనికి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి April 21, 2023 అనమాట. గూగుల్ క్రోమ్ వెళ్ళి మీరు అక్కడ ఏజ్ క్యాలిక్యులేషన్ టైప్ చేసినట్టయితే మీరు అక్కడ మీరు లాస్ట్ డేట్ అని టైప్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేశారంటే మీకు ఎన్ని సంవత్సరాలు ఎన్ని మంత్స్ ఎన్ని డేస్ అని మీకు అక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ 9th పాయింట్ వచ్చేసి కేటగిరీ ఫర్ విచ్ అప్లైడ్ అంటే మీరు అప్లై చేసిన పోస్టు ఏ కేటగిరీ కింద అప్లై చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ యువర్ కేటగిరీకి మాత్రమే ఉన్నాయి కాబట్టి పోస్టులు అనేది మీరు చాలామంది యువర్ కేటగిరీ అయితే పెట్టండి. అండ్ 10th పాయింట్ వచ్చేసి రిలీజియన్, రిలీజియన్ వచ్చేసి మీరు హిందూనా ముస్లిమా క్రిస్టియనా అని రాయాల్సి ఉంటుంది. అండ్ పక్కనే నేషనాలిటీ, నేషనాలిటీ కూడా వచ్చేసి మీరు ఇండియన్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ 11th పాయింట్, 11th పాయింట్ కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట. అంటే ఇప్పుడు మీరు అప్లై చేసిన పోస్ట్కి ఓన్లీ 10th క్వాలిఫికేషన్ మాత్రమే అడిగారు కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే సీరియల్ నెంబర్ 1 అని పెట్టి ఇక్కడ ఎగ్జామ్ పాస్డ్ మీరు SSC అని పెట్టచ్చు లేదంటే 10th అని పెట్టచ్చు. నేమ్ ఆఫ్ ద కాలేజ్ స్కూల్ ఇక్కడ ఫస్ట్ స్కూల్ కాబట్టి మీ స్కూల్ నేమ్ అయితే రాయండి. తర్వాత నెక్స్ట్ బాక్స్లో వచ్చేసి నేమ్ ఆఫ్ ద బోర్డు లేదంటే యూనివర్సిటీ, మీరు CBSEలను లేకుంటే స్టేట్ బోర్డులో మీరు పాస్ అయ్యారా లేదనేది మీరు రాయండి అంటే మీ స్టేట్ బోర్డు అని రాయండి అక్కడ. తర్వాత పర్సంటేజ్ అప్డేట్ అని ఉంది కదా, ఇక్కడ మీకు 10th ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది మీరు రాయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ 10th క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు 12th అంటే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అనమాట. అండ్ 12th పాయింట్ వచ్చేసి ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ మీ కూడా ఒకవేళ ఉంటే కానీ మీరు అప్లై చేసిన పోస్ట్కి ఎస్ అని పెట్టి అది ఎన్ని మంత్స్ ఎక్స్పీరియన్స్ 1 ఇయరా 6 మంత్ అని మీరు పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే నో అని పెట్టేసేయండి, నో ప్రాబ్లమ్. అండ్ 13th పాయింట్ అండ్ 14th పాయింట్ వచ్చేసి కరెస్పాండెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ అనమాట. ఇక్కడ మీ హౌస్ నెంబరు, విలేజు, పోస్ట్ ఆఫీసు, తహసీల్దార్ అంటే మండలము, డిస్టిక్టు, స్టేటు, పిన్ కోడు, మొబైల్ నెంబరు మొత్తం కూడా రాయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ కరెస్పాండెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ అంటే 13th పాయింట్ అండ్ 14th పాయింట్. నెక్స్ట్ 15th పాయింట్ వచ్చేసి ఆధార్ నెంబరు, మీ ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ 16th పాయింట్ వచ్చేసి ఇక్కడ డిక్లరేషన్, ఇక్కడ ఐ శ్రీ శ్రీమతి కుమార్ అని ఉంది కదా అంటే మీ పేరు అయితే రాయాల్సి ఉంటుంది అనమాట.
అండ్ మీ పేరు రాసిన తర్వాత ఇక్కడ కింద వచ్చేసి ఇక్కడ ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ ఉంది కదా, మీరు వాటిపైన మీరు మీ సిగ్నేచర్ అయితే వేయాల్సి ఉంటుంది. అండ్ ఈ బాక్స్ అయితే ఉంది కదా, ఈ బాక్స్లో వచ్చేసి మీ లెఫ్ట్ హ్యాండ్ తమ్ అయితే ఇంప్రెషన్ అయితే వేయాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ ప్లేస్ అండ్ డేట్, మీరు ప్లేస్ వచ్చేసి మీ విలేజ్ కానీ మీ మండలం కానీ మీ డిస్ట్రిక్ట్ కానీ రాయొచ్చు. డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ని అప్లై చేసినా ఆ డేట్ అయితే వేయాల్సి ఉంటుందన్నమాట. ఎగ్జామ్లో మీరు ఈరోజు అప్లై చేసి ఈరోజు బై పోస్ట్ ద్వారా పంపిస్తే ఈరోజు డేట్ అయితే వేయాల్సి ఉంటుంది. అయితే బ్రదర్ ఇది వచ్చేసి ఓన్లీ పేజ్ నెంబర్లో అయితే మీరు ఫిల్అప్ చేసినటువంటి ఫాము. అండ్ నెక్స్ట్ పేజ్లో వచ్చేసి ఇక్కడ అడ్మిట్ కార్డ్ అయితే ఉంటుంది. ఈ అడ్మిట్ కార్డులో ఏం చేస్తారంటే ముందుగా ఇక్కడ ఒక ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది అన్నమాట. ఈ ఫోటో పైన మీరు సెల్ఫ్ రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిజిస్టర్ ఏ విధంగా చేయాలని చెప్పాను కదా ఆ విధంగా. అండ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి నేమ్, మీ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది క్యాపిటల్ లెటర్స్లో. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, ఇది మీ 10th మార్క్స్ మీద ఏ విధంగా ఉంటుంది సేమ్ అదే విధంగా రాయాల్సి ఉంటుంది. అండ్ కేటగిరీ, మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేసినా ఆ కేటగిరీ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి కరస్పాండ్ అడ్రస్, ఇక్కడ హౌస్ నెంబర్, విలేజ్, పోస్ట్ ఆఫీస్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా రాయాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ 6th పాయింట్ అండ్ 7th పాయింట్ అయితే మీరైతే టచ్ చేయకండి, ఎందుకంటే వాళ్ళు మీకు అడ్మిట్ కార్డు ఇష్యూ చేసేటప్పుడు ఏ డేట్ మీకు రైటింగ్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ వెన్యూ ఎక్కడ ఏంటి అనేది మీకు అక్కడ వాళ్ళు ఫిల్అప్ చేసి మీకు అయితే పంపిస్తారన్నమాట. ఇంతే బ్రదర్ ఈ వీడియో. అప్లికేషన్ ఫిల్అప్ చేసినటువంటి ప్రాసెస్ వచ్చేసి ఇంతేనమాట. ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీరైతే పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ డాక్యుమెంట్ డీటెయిల్స్ ఇక్కడ చూసుకుంటే ముందుగా వచ్చేసి ఆధార్ కార్డు అయితే మీరు జెరాక్స్ పంపించాల్సి ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ మార్క్స్ మేము అయితే ఉండాలి అనమాట, అది కూడా జెరాక్సే. అండ్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు అయితే అప్లై చేసినా వాళ్ళు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ పంపించండి. అండ్ తర్వాత డొమిసైల్ సర్టిఫికేట్, అంటే ఒకవేళ మీ ఇక్కడ ఉంటే కానీ పెట్టండి డొమిసైల్, ఒకవేళ లేకపోతే నో ప్రాబ్లము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోటోస్ 3 అయితే పంపించాలి. అండ్ 3 కానీ 4 కానీ పంపించండి. ప్లస్ వాటితో పాటు మీరు బ్యాక్ సైడ్ మీ పేరు సిగ్నేచర్ చేసి పంపించాల్సి ఉంటుంది అన్నమాట. సెల్ఫ్ అటెస్ట్ చేయండి, అంటే ఫోటో ముందన చేయండి లేదంటే ఎన్నికలనా, అంటే ఫోటో ముందు వచ్చేసి మీరు సెల్ఫ్ అటెస్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ తర్వాత 6th పాయింట్ వచ్చేసి 2 సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్మెంట్ విత్ 50 రూపీస్ స్పెషల్ స్టాంప్ అయితే అతికించాల్సి ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుంది ఏంటనే నేను చెప్తాను. తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, మీరు అప్లై చేసిన పోస్ట్కి ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ మీకు అంటే ఆ సర్టిఫికేట్ ఉంటే పెట్టండి, ఒకవేళ లేకపోతే నో ప్రాబ్లము. అయితే ప్రతి ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే ఉందో అన్నీ కూడా జిరాక్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. 1 సెట్, ప్రతి జిరాక్స్ పైన మీరు కంపల్సరీ మీరు సెల్ఫ్ అటెస్టేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టేషన్ ఏం లేదు, మీరు సెల్ఫ్ అటెస్టేషన్ రాసి సెల్ఫ్ అటెస్టేషన్ కింద మీ సిగ్నేచర్ చేసి సిగ్నేచర్ కింద డేట్ అయితే వేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 21 ఏప్రిల్ 2023 అని ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఆ డేట్ లోపైతే మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ 2 సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్మెంట్ విత్ 50 రూపీస్ స్పెషల్ స్టాంప్ అని చెప్పాం కదా, ఇవి వచ్చేసి చిన్న ఎన్వలప్మెంట్లు. ఈ రెండు ఇవైతే రెండైతే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు రెండైతే తీసుకున్నాను, అంటే ఇది మెయిన్ ఎన్వలప్మెంట్ కంటే ఇది చిన్నగా అయితే ఉంటుంది. వీటిలో ఏం చేస్తారంటే ముందుగా ఇక్కడ 2 అని పెట్టి లెఫ్ట్ సైడ్ మీ పేరు, మీ ఫాదర్ నేము అండ్ హౌస్ నెంబర్, విలేజ్, పోస్ట్ ఆఫీస్, మండల, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ కూడా 2 అని పెట్టి మీ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. ఇది చిన్న ఎన్వలప్మెంట్. ఈ చిన్న ఎన్వలప్మెంట్ అంటే మీకు అడ్మిట్ కార్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 2 అని పెట్టి మీ హౌస్ మీ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి కరెక్ట్గా. ప్లస్ వాటితో పాటు ఈ చిన్న ఎన్వలప్మెంట్ల మీద రెండింటి మీద మీరు 50 రూపాయల పోస్టల్ స్టాంప్ అయితే అతికించాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ నా కడ 50 రూపాయల పోస్టల్ స్టాంప్ లేదు కాబట్టి 25 రూపాయల పోస్టల్ స్టాంపులు వచ్చేసి రెండైతే అతికించడం అయితే జరిగింది అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీ పోస్ట్ ఆఫీస్లో 50 రూపాయల పోస్టల్ స్టాంప్ ఉంటే అతికించండి, ఒకవేళ లేకపోతే 25 రూపాయల పోస్టల్ స్టాంపులు రెండుగా అతికించండి. బట్ 50 రూపాయల పోస్టల్ స్టాంప్ కంటే తక్కువ అయితే ఉండకూడదు అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ ఎన్వలప్మెంట్. ఇది మెయిన్ ఎన్వలప్మెంట్ అంటే చిన్న ఎన్వలప్మెంట్ కంటే ఇది కొద్దిగా పెద్దగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ముందుగా ఏం చేస్తారంటే ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినా ఆ పోస్ట్ రాయండి. కుక్ కాబట్టి కుక్ అని పెట్టాను. అండ్ పక్కన కేటగిరీ అని పెట్టి యువర్ అని పెట్టాను, అంటే కుక్ పోస్ట్ ఓన్లీ యువర్ కేటగిరీలో మాత్రమే ఉంది కాబట్టి నేను యువర్ కేటగిరీ మాత్రమే అప్లై చేస్తున్నాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అని పెట్టి ఏం చేస్తారంటే ఇక్కడ మీరు అంటే ఫ్రమ్ అంటే మీరు ఇక్కడ నుంచి పంపిస్తున్నారు కాబట్టి దీన్ని మీ పేరు, మీ ఫాదర్ పేరు, హౌస్ నెంబర్, విలేజ్, పోస్ట్ ఆఫీస్, మండల, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ మొత్తం కూడా ఫ్రమ్ అని పెట్టి రాయాల్సి ఉంటుంది. ఇది లెఫ్ట్ సైడ్. అండ్ పక్కన రైట్ సైడ్ వచ్చేసి 2 అని పెట్టి ద కమాండింగ్ ఆఫీసర్ 24 గ్రెనైట్ డైరస్ వైశాలి నగర్ నియర్ విజయ్ ద్వార్ జైపూర్ రాజస్థాన్, పిన్ కోడ్ వచ్చేసి 302021 అనమాట. ఇక్కడ 2 అని పెట్టి మీరు ఏ విధంగా అయితే ఇక్కడ కనిపించే విధంగా అయితే మీరు అయితే రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం బై పోస్ట్ ద్వారా ఈ అడ్రస్కి మాత్రమే పంపిస్తున్నాం కాబట్టి మీరైతే చూసుకుని అయితే ఫిల్అప్ చేయండి ఇక్కడ అడ్రస్ అనేది. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఫైనల్గా వచ్చేసి మీరు ఏదైతే ఫిల్అప్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, ఆ రెండు అప్లికేషన్ ఫామ్లు వాటితో పాటు మీరు పంపిస్తున్నటువంటి డాక్యుమెంట్ జిరాక్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ప్లస్ వాటితో పాటు రెండు చిన్న ఎన్వలప్మెంట్లు అండ్ 3 ఫోటోలు అన్నీ కూడా ఫోల్డ్ చేసి ఈ మెయిన్ ఎన్వలప్మెంట్లు అయితే పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. ఈ మెయిన్ ఎన్వలప్మెంట్ పెట్టేసిన తర్వాత మీరు బై పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు అయితే ఇక్కడ చెప్పారంటే ఇది స్పీడ్ పోస్ట్ కానీ లేకుంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మీరు పంపించాల్సి ఉంటుంది అన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, దీనికి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 21 ఏప్రిల్ 2023. మీరు ఈరోజు పంపిస్తే 21 ఏప్రిల్ తేదీలోపు వెళ్తుందా వెళ్ళదా అని మీరు చూసుకొని అక్కడ ఎంక్వైరీ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి. చాలామంది వచ్చేసి అప్లికేషన్ లాస్ట్ డేట్ కూడా అప్లై చేస్తారు బట్ అక్కడ అంటే ఆ డేట్ లోపు అయితే వెళ్ళదు కాబట్టి చాలామందికి అయితే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కొంతమంది రిటర్న్ అయితే వస్తుంది అనమాట. కాబట్టి ఇటువంటి మిస్టేక్స్ అయితే చేయకండి. అప్లికేషన్ లాస్ట్ డేటు 21 ఏప్రిల్ 2023, ఆ డేట్ లోపు అక్కడ ఏదైతే రాజస్థాన్ ఉంది కదా
జైపూర్కి, అక్కడికి రీచ్ అయ్యేటట్టు అయితే చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంతే పెడతారు ఈ వీడియో. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.